అట్ట బదులు నట్టనడి బజార్ లో ఇవాళ నిట్ట నిలువున రైతుల్ని ముంచి పరేశాన్ చేస్తున్నావు. నువ్వు నిజంగానే రుణమాఫ్ అయింది అనుకుంటున్నావా? ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి నేను సవాల్ విసురుతున్నా, నిజంగా సంపూర్ణంగా రైతు రుణమాఫీ పూర్తయిందంటే నువ్వే చెప్పు, ప్లేస్ చెప్పు, డేట్ చెప్పు, టైం చెప్పు, ఏ జిల్లాకు పోదాం, ఏ మండలానికి పోదాం, ఏ గ్రామానికి పోదాం నువ్వు చెప్పు, నేను వస్తా. నా నియోజకవర్గానికి వస్తావా, నీ నియోజకవర్గానికి పోదామా, రాష్ట్రంలో ఎక్కడ పోదామో నువ్వే డిసైడ్ చేయి, అక్కడనే పోయి ఆ ఊర్లో రైతులను అడుగుదాం, కుల్లం కుల్లా రుణమాఫీ అయిందో కాలేదో తేల్చేద్దాం. ఊకే నువ్వు నోరున్నది కదా, మైక్ ఉన్నది కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడితే రుణమాఫీ కాదు. పోదాం బా, ఏ ఊరికి పోదామా, ఏ ఊర్లో ఉన్న పోయి అడుగుదాం రుణమాఫీ సంపూర్ణంగా అయిందా కాలేదా. నువ్వు చెప్పిన ప్రకారంగా 15 ఆగస్టుకు ఆ గ్రామంలో రైతులందరికీ రుణమాఫీ అయిందా లేదా మరి అక్కడనే పోయి అడుగుదాం. నేను ఉదాహరణ చెప్తా, ఇవాళ మా జహీరాబాద్ నియోజకవర్గంలో ఏడాకులపల్లి అని ఒక పిఎస్సిఎస్ ఉంటుంది, కోఆపరేటివ్. ఏడాకులపల్లి పిఎస్సిఎస్ లో చూస్తే అక్కడ ఉన్నటువంటి రుణమాఫీకి అర్హులైనటువంటి రైతులు 487. 3 విడతల్లో రుణమాఫీ ఎందరికైందంటే 192 మందికి, సగం కూడా కాలే. కావలసిన డబ్బు 6 కోట్లు, అయింది 1,38,00,000. ఇది రుణమాఫీ అయినట్ట. అదేవిధంగా నా నియోజకవర్గంలో తడకపల్లి అనే గ్రామం, సిద్దిపేట మండలం తడకపల్లి గ్రామంలో రుణమాఫీకి అర్హులు 720, అయింది 355. అదేవిధంగా బోరంపేట మా వివేక్ గౌడ్ గారి నియోజకవర్గంలో, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బోరంపేట పిఎస్సిఎస్ లో 632 మంది రైతులు ఉంటే కేవలం 14 మందికి మాత్రమే లోన్ వేవర్ జరిగింది. ఇక రుణమాఫీ అయిపోయిందని నువ్వు మాట్లాడబడ్డవి. నా నియోజకవర్గంలోని బక్రి చెప్పాల్ వెల్కటూర్లో రుణమాఫీకి అర్హులైన రైతులు 620, అయింది 320, కానటువంటి వాళ్ళు 400 మంది. ఇవాళ మేము తెలంగాణ భవన్లో ఈ నెల ఆరో తేదీ నాడు ఒక కాల్ సెంటర్ పెట్టినాం. రుణమాఫీ కానటువంటి రైతులు తెలంగాణ భవన్ కు మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి, ఫోన్ చేయండి అంటే మాకు వచ్చిన సంఖ్య 116,441 ఫోన్లు వచ్చినాయి. ఒక్క తెలంగాణ భవన్ కు వచ్చిన సంఖ్య 116,441, మాకు రుణమాఫీ కాలేదు అని తెలంగాణ భవన్ కు రైతులు ఫోన్ చేసినారు. ఇంత స్పష్టంగా రాష్ట్రంలో రైతులు మాకు రుణమాఫీ కాలేదంటే ఈయన గారేమో అయిపోయింది అయిపోయిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆయన మాట్లాడేది ఏంటంటే, ఎంతసేపు మా మీద మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు, నన్ను వ్యక్తిగతంగా నిందించే ప్రయత్నం చేస్తున్నాడు. నీ చరిత్ర ఏందో నా చరిత్ర ఏందో రాష్ట్ర ప్రజలకు తెలియదా? నేను నీలాగా మాట తప్పిటోని కాదు. ఏమన్నా వెనకట నువ్వు కొరంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావు, ఓడిపోలేవాను, రాజకీయ సన్యాసం తీసుకున్నావాను, మాట తప్పిన చరిత్ర నీకున్నది. కానీ అదే మేము మాట మీద నిలబడ్డ చరిత్ర. తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినటువంటి వాళ్ళం, ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం 2 సార్లు ఎమ్మెల్యే పదవికి, 1 సారి రాష్ట్ర మంత్రి పదవికి మా నాయకుడు కేసీఆర్ చెప్తే రాజీనామా చేసిన చరిత్ర నాకు మా పార్టీకి ఉన్నది. నువ్వేమో చంద్రబాబు సంకలజొర్రి రైఫిల్ పట్టుకొని ఆనాడు తెలంగాణ ప్రజల మీదకి బయలుదేరిన చరిత్ర నీది, అదే తెలంగాణ ప్రజల కోసం రాజీనామా చేసిన చరిత్ర నాది. ఇవాళ రుణమాఫీ చేసినా రాజీనామా చేయని రంకెలేస్తున్నావు రేవంత్ రెడ్డి గారు. నేను నీకు స్పష్టంగా ఆ రోజు నా సవాల్, మీరందరూ కూడా మీరే సాక్ష్యం, గన్ పార్క్ లో అసెంబ్లీ ముందు అమరవీరుల స్థూపం దగ్గర నేను చాలా స్పష్టంగా చెప్పిన ఆ రోజు. ఆ రోజు కావాలంటే రిజిగ్నేషన్ లెటర్ కూడా, ఆ రోజు ఇచ్చిన కాపీ మీ అందరి దగ్గర ఉంది, మళ్ళీ కూడా ఇస్తా మీకు. ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పిన 15 ఆగస్టు లోపు రుణమాఫీ సంపూర్ణంగా చేయాలని, 6 గ్యారంటీల్లో ఉన్న 13 హామీలను సంపూర్ణంగా చేయండి, నేను నా పదవి వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పిన. రాష్ట్ర ప్రజల కంటే రైతుల కంటే నా పదవి నాకు ముఖ్యం కాదు అని చెప్పిన. కానీ జరిగిందేంది? 6 గ్యారంటీల సంగతి పక్కన పెట్టు, రుణమాఫీని కూడా నువ్వు పూర్తిగా చేయలేదు, అడ్డంగా దొరికిపోయినావు నువ్వు. నేను అనుకున్నట్లే రుణమాఫీ పేరిట రైతుల నెత్తిన కాంగ్రెస్ టోపీ పెట్టిండు రేవంత్ రెడ్డి గారు. ఇది కవర్ చేసుకోవడానికి తన డొల్లతనాన్ని, తన ఫెయిల్యూర్ను,
కవర్ చేసుకోవడానికి ముఖ్యమంత్రి గారి పదవి, ఆ పదవి యొక్క స్థాయిని దిగజార్చే విధంగా రోత ప్రచారం మొదలుపెట్టిండు. అధికారంలోకి వచ్చింది, మేము 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పింది. మీరు ఆనాడు ఎలక్షన్లలో కూడా రెచ్చగొట్టిండు, పోండి తొందరగా అప్పులు తెచ్చుకోండి, మేము అధికారంలో రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. పోనీ తీరా అధికారంలోకి వచ్చినాక జరిగింది ఏంటంటే 8 నెలలు గడిచినాక ఇవాళ రుణమాఫీకి గండి కొట్టినవు. అధికారం దక్కించుకోవడానికి మోసం, దక్కిన అధికారాన్ని నిలుపుకోవడం కోసం మోసం, నీ 8 నెలల ప్రయాణం అంతా కూడా మోసాల చరిత్రనే, మొత్తం మోసాలు తప్ప ఒక్క మాట మీద నిలబడ్డ చరిత్ర లేదు.